ఈజీగా కన్వే అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయ్యేటప్పటికి చూసిన వాళ్ళు, ఇప్పుడు మన నరసింహమూర్తి గారు ప్రెస్ మీట్లో చూసి ఆయన బుక్ పంపించాడు, బెంగళూరు నుంచి వెంటనే పంపించేశాడు. ఖచ్చితంగా ఉండక దీన్ని చూశాను. నిజంగా టేస్ట్ అసలు పోలికే ఉండదు. మనం బజార్లో దొండకాయ తినలేము, అది దొండకాయ ఉట్టి తినేయచ్చు ఒక అరకేజీ దొండకాయలు. ఇప్పుడు ఈయన ఈ ఎవరో రాజుగారు చెప్తుంటాడు, అవి అయితే తినగలం. రాజుగారు ఓన్లీ ఆకుకూర ఆకులు అవి పచ్చివి తినేయండి అంటుంటాడు. మనం బజార్లో సత్యనారాయణ రాజు బజార్లో తినలేం కానీ అవైతే తినేయగలం అనిపించింది నాకు. అంత బాగున్నాయి ఏంటంటే దాని మీద బేస్ అయ్యి. కానీ దీనికి బేసిక్గా వెనక్కి వెళ్తే, ఇప్పుడు మనం అంటే మనం ఒక దొండకాయ తిని చాలా బాగుంది, ఇలాంటి దొండకాయలు దొరికితే బాగుంటుంది అనుకోవటంలో తప్పు లేదు. దీని అసలు ఎందుకు వచ్చింది మందులు వాడకం? 60ల ముందు లేదు, 60లకు ముందు మనకు ఫుడ్ లేదు. అక్కడి నుంచి అమెరికాలో సముద్రంలో ముంచేసే గోధుమల్ని మనం తెచ్చుకునే వాళ్ళం, ఇంపోర్ట్ చేసుకునే. వాళ్ళు సముద్రంలో ఎందుకు ముంచేసేవారంటే మార్కెట్ నిలబెట్టడానికి. బాబు ముంచేయకండే, అవి మా మొహాన్ని కొట్టండి, మాకు తిండి లేక ఏడుస్తున్నామని. ఎందుకంటే మన దేశంలో జనాభాకి సరిపడ తిండి లేదు. ఆవేళ జనాభా కూడా 45 కోట్లే, 45 కోట్ల మందికి పెట్టగలిగిన తిండి పెట్టలేకపోయాం. అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అని తీసుకొచ్చారు. గ్రీన్ రెవల్యూషన్ అని కొత్త వంగడాలు, మందులు, పెస్టిసైడ్స్ పెంచడం. 10 బస్తాలు పండేది నాకు తెలుసు. 10 బస్తాలు పండితే కళ్ళు తిరిగిపోయేవి. ఓహో సుబ్బారావు గారు, మన ఫాదర్ పేరు సుబ్బారావు, సుబ్బారావు గారి పొలంలో ఈసారి 10 ఎకరాలు పండింది, 10 బస్తాలు కండి ఎకరానికి అనేవారు. ఈవేళ 40, 45, 50, ఇది గ్రీన్ రెవల్యూషన్. ఈవేళ మనకి తిండికి లోటే లేదు. 5 ఏళ్ల పాటు ఈ దేశంలో గింజ పండకపోయినా 5 ఏళ్ళకు సరిపడా బఫర్ స్టాక్ పెట్టించారు ఫుడ్ కార్పొరేషన్లో, ఎందుకంటే ఆ పరిస్థితి రాకూడదని. అది ఒక ఆ రోజు అవసరం, ఆ టెక్నాలజీ వాడారు. ఈవేళ టెక్నాలజీ మారుద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే దానివల్ల ప్రతిదాని వెనకాల ఎవ్రీ అడ్వాంటేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజ్. అది కామర్స్లో ప్రథమ సూత్రం. ప్రతీది కూడా మనకు అనుకూలత ఉన్న దాని వెనకాలే కొన్ని వ్యతిరేకతలు, డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి, అవి బేర్ ఇచ్చేసుకుంటూ వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు ఓకే ఈ 0 బడ్జెట్ ఫార్మింగ్ చేస్తాను అన్నారు, మంచిదే. దాన్ని స్టేట్ వైడ్గా మొత్తం స్టేట్ అంతా కూడా 10 ఏళ్లలో 0 బడ్జెట్, 10 ఏళ్ళు కూడా కాదు 20, 24, ఇంకొక 6 ఏళ్లలో, అంటే ఆయన మళ్ళీ నెగ్గితే ఇంకో 5 ఏళ్లలో చేసేస్తానన్నాడు. బాగానే ఉంది. 16,600 కోట్లే అమ్మయ్యో ఎందుకు చేశారు? ఇది నేను అడగలా, ఈ సల్దానా అనేవాడు అడిగాడు. ఇతనేమి రాజకీయ పార్టీ వాడు కాదు, ఈ స్టేట్ వాడు కాదు. అక్కడి నుంచి దీనికి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ త్రిపాఠి అనేవాడికి ఒక లెటర్ రాశాడు. ఏమని రాశాడు? బాబు నేను నీకు తెలుసు కదా, మా ఆర్గనైజేషన్ కూడా తెలుసు నీకు, మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఆ ఎంఓయు మాకు పంపించండి అని అడిగాం. అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైతు సాధికార సంస్థ వాళ్ళు రిప్లై ఏమిచ్చారంటే, అది సెక్షన్ 8 కింద మీకు ఇవ్వడానికి కుదరదు. సెక్షన్ 8 అన్నది ఆర్టీఐలో ఎంత భయంకరంగా తయారైందంటే, సెక్షన్ 8 దేనికి సంబంధించింది? దేశ రక్షణకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే, ఇప్పుడు రాఫెల్ డీల్ ఉంది, రాఫెల్ విమానంలో ఏమేమి వాడతారు కంపోనెంట్స్ చెప్పండి నాకు, ఒక్కోదాని ఖరీదంతా చెప్పండి అని చెప్పి నేను పెట్టాను అనుకోండి ఆర్టీఐ కింద, అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు చెప్పచ్చు, ఇది నీకు చెప్పడానికి లేదబ్బాయి, నీ ద్వారా పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళిపోయిందనుకో, దాని మీద దానికన్నా బెటర్ ఎక్కడుందో అని కొనడానికి ప్రయత్నిస్తారు, అందుకని చెప్పడానికి వీల్లేదని అనొచ్చు. 16,600 కోట్లు ZBNF కోసం ఎంఓయు చేసి ఆ ఎంఓయు కాపీ నాకు ఇవ్వండి అని ఎవడో రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే, ఇది దేశ రక్షణకి సంబంధించిందంటే ఏమన్నా వెపన్స్ ఏమైనా తయారు చేస్తున్నారా సీక్రెట్గా? అది కూడా అడిగింది ఏ అరుణ్ కుమార్ లాంటి వాడు అడిగితే, వీడు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు న్యూసెన్స్ ఎందుకని, ఏదో ఒకటి రాయండి అంటారు. అంటే వాళ్ళు రాస్తారు, అరుణ్ కుమార్ అంటే ARUN అండి, ARUNA అండి, మీ అడ్రస్ సరిగ్గా తెలియట్లేదు అని 30 రోజులు ఒకటి వస్తుంది మనకి. 30 రోజులు మనం మళ్ళీ దానికి రిప్లై ఇచ్చామనుకోండి, ఆ రిప్లైకి మళ్ళీ ఇంకో రిప్లై ఏమిస్తారంటే, మీరు పంపించింది దేశాయ్ గారికి పంపారు, దేశాయ్ స్పెల్లింగ్ తప్పు రాశారు, ఆ దేశాయ్ కాదు రాయవలసింది DESAY అని రాయాలి అని మళ్ళీ వెనక్కి పంపిస్తారు. ఇలా లాగుతూ ఉంటారు. ఈ పంపినవాడు అడిగినవాడు ఎవడో, ఇదే పని వీళ్ళకి. వీళ్ళకి గ్లోబల్ ఎన్వైరన్మెంట్ మీద ఈ పాలేకర్ కూడా వీళ్ళ ద్వారానే బయటకు వచ్చాడు, వీళ్ళ ద్వారానే పద్మశ్రీ అయ్యాడు, వీళ్ళే ఆ ప్రచారం చేస్తున్నారు. వీళ్ళకు కూడాను సెక్షన్ 8 అని చెప్తే, అతను అందులో ఒక ఆఫీసర్కు ఉత్తరం రాశాడు. ఆఫీసర్కు ఉత్తరం రాస్తూ, ఇదేంటో దీన్ని సెక్షన్ 8 అన్నారు, నువ్వు అందులో కీ పొజిషను అని తెలిసింది, నువ్వైనా చెప్పు ఏంటిది మాకు చెప్తే నీకు వచ్చే అభ్యంతరం ఏంటని.
అంటే ఆయన రిప్లై ఏం రాశాడంటే, నాకు అర్థం అవ్వట్లేదు ఏంటో నీ ఉత్తరం, నీకెందుకయ్యా ఇవన్నీను. డియర్ లియో, డియర్ కదా, హాయ్ లియో, నాట్ షూర్ వై యూ నీడ్ ఎ కాపీ ఆఫ్ అవర్ ఎంఓయు విత్ ఆంధ్రప్రదేశ్ జడ్బిఎన్ఎఫ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ ఫ్రమ్ యువర్ మెయిల్ బిలో. యాజ్ యూ వుడ్ అప్రిషియేట్ సిఫ్ ఈజ్ అ ఫైనాన్స్ ఫెసిలిటీ అండ్ వీ డోంట్ షేర్ అవర్ ఎంఓయూస్ విత్ పార్ట్నర్స్ క్లయింట్స్ పబ్లిక్లీ యాజ్ దే ఆర్ సబ్జెక్ట్ టు నాన్ డిస్క్లోజర్ క్లాజెస్. ఇది పూర్తిగా వ్యాపారం. ఆ త్రిపాఠి అన్నవాడు ఏం చెప్పాడంటే, ఇది పూర్తిగా వ్యాపారం, వ్యాపారానికి సంబంధించినటువంటి సీక్రెట్లు మా పార్ట్నర్స్ కూడా చెప్పం, మేము మా క్లయింట్లకు కూడా చెప్పాం. నీకెందుకు ఇది, నీకేం పని? ఇఫ్ యూ నీడ్ ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పెర్టైనింగ్ టు అవర్ వర్క్ డూ లెట్ మీ నో, ఐ విల్ బి హ్యాపీ టు షేర్ ది రిలవెంట్ ఇన్ఫర్మేషన్. డబ్బులు కూడా తప్ప, 16,600 కోట్లు తప్ప, వ్యాపారం తప్ప, ఇంకేదైనా కావాల్స్తే చెప్పు, ఆవు ఎంత పేడేస్తుంది, ఎంత వచ్చేస్తుంది, ఇలాంటివి ఏమన్నా కావాలంటే చెప్పు, నేను షేర్ చేసుకుంటాను. ఈ అగ్రిమెంటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి సిఫ్ అనేటువంటిది, సిఫ్ అంటే సస్టైనబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ అనేవాళ్ళు ఒక ఎంఓయూ చేసుకున్నారు, చేసి ఒక ఫారెన్ బ్యాంక్ దగ్గర నుంచి పెట్టారు. ఆ బ్యాంక్ ఆల్రెడీ కాంగో వాళ్ళు బ్యాన్ చేశారు. పరిబాన్, ఇవన్నీ నెట్లో ఉన్నాయి, ఒకసారి మీరు ఒక 10 నిమిషాలు స్పేర్ చేస్తే చాలు, నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ బ్యాంక్ వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద 7 బ్యాంకుల్లో అదో బ్యాంకు. బ్యాంక్ అంటే వ్యాపారం, అంటే రూపాయి 2 వస్తాయంటే ఇస్తారు. దీన్ని ప్రమోట్ చేస్తుంది ఎవరంటే బిల్ గేట్స్. బిల్ గేట్స్ గారు మొన్న వచ్చి చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప విషయం చేస్తున్నాడు, నాకు చాలా సంతోషమని. అదే బిల్ గేట్స్ గారు మొన్న మధ్య గొడవ అయింది మాన్సాంటో, మాన్సాంటో అని పెద్ద గొడవ అయింది గుర్తుంది కదా, వంకాయ విత్తనాల గురించి. ఆ మాన్సాంటోలో 50% షేర్ ఈయన కొనేసుకున్నాడు బిల్ గేట్స్. ఆయన వచ్చి కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.